జగన్కి ఏమనే ఇంట్లో కూకనే ఏదని చేస్తారు, కానీ మీరు ఏ పర్పస్ మీద వచ్చారు? మేము జనాల అభిప్రాయాలు ఎట్టది, మీకు ఎట్టా అనిపిస్తుంది? చెప్పండి. చెప్పు. ప్రైమ్ మినిస్టర్ అయితే నరేంద్ర మోడీ, జగన్ అయితే వస్తాడు, వస్తాడు అంతే. ఎందుకని రావాలి? దేనికంటే అందరికి మంచి చేశాడు, మంచి ఇంట్లో కూకైనా పరిపాలన స్థాపీగా సాగిస్తున్నాడు అంతే. తర్వాత చంద్రబాబు పండుగ కలిసి జగన్ మోడీ ఇది ఒక ఇదేది చెప్పులు కూడా ఇడిసి అవతల వేసి వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ చూస్తే చెప్పులు కూడా ఇడిసి అవతలు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే నిత్యం ఒక మనం వచ్చాం, ఒక పని నేర్చుకోవడానికి వచ్చాం. ఏ పని మేము అవుతాం, మేము అవుతాం. ఒక పని నేర్చుకోవడానికి వచ్చినప్పుడు పని ఎట్ట నేర్చుకోవాలి, వాడికి ఎట్ట జాత అయింది, ఏమంటే ఎట్ట నేర్చుకోవాలి అనేది లేకుండా మేం పీకుతాం. ఏంది పీకేది? ఎందుకంటే ముందు ముఖ్యమంత్రి లేరా, పరిపాలన చేసిన వాళ్ళు లేరా? మేము ఊగుతాం అంటే ఏంది? ఇదేంది ఊగేదే, లేకపోతే రోడ్ల మీద పొడుకునేదే? అయితే ఇప్పుడు వాలంటీర్లు మంచి చేస్తున్నారు, వాలంటీర్లకి ఇబ్బంది లేదు. వాలంటీర్లు అంటా పార్టీ పరంగా లేదు, అది తప్పు మాటలు, తప్పు ఎవరు? అవన్నీ అవన్నీ ఉత్త మాటలు. ఎందుకు వచ్చిన మాట? వాలంటీర్లు ఎక్సలెంట్గా చేస్తున్నారు. వాలంటీర్లు వచ్చే ఏ రోజు కూడా అసలు ఇదిగో ఏమండి, మేము ఇక్కడ అంతా కమిటీ మెంబర్స్ వీళ్ళు మొత్తం ఒక మాట కూడా వస్తే ఏడెవరు ఒప్పుకోరు. నీకు ఇంకో మాట చెబుతున్నా, ఒకవేళ చంద్రబాబు వయసు రీత్యా పెద్దోడేమో కానీ ఇది ఇంకోటి కలుపుకున్నాడుగా, ఈడు రాడు వాడు రాడు, దీన్ని కలుపుకున్నంత వంటికి ఇప్పుడు తింటాం అన్నం పెట్టుకొని తింటాం. అది అదేదేదే గబక్కన చెయ్యి జారిద్ది చూసా, ఆ టైఫీడ్ ఈ ఉపయోగం లేదు, తపయోగం లేదు. అసలు వాళ్ళు ఏది ఎడుతున్నారు వాళ్ళు? నేను ఎస్సి దాంట్లో ఎలాంటి పొరపాటు లేదు, వచ్చేది జగనే. జగన్ జగన్ పరిపాలన రావాలి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి వృద్ధాగవాణ్ణి కేసుల్లో పెట్టి, జగన్ అనేవాడిని కేసుల్లో పెట్టి అదే ఈ అందుకో దీని పేరేం పేరు అవన్నీ ఉత్త మాటలు, అవన్నీ ఉత్త మాటలు. ఎవడు చెప్పాడు? ఇప్పుడు ఇప్పుడు నేనున్న నీరు వాడు బండి వేసుకొని వచ్చాను, వాడు ఖచ్చిపోరు కొత్త మూసుకొని కొత్త పగలు కొట్టడు తీసుకెళ్ళిపోతే ఏంది ఆ మాటలు? ఖచ్చిపోరు ఎందుకు పెడతారు? ఎవడు ఇప్పుడు అసలు ఎవడు పిల్లోడికి కూడా అర్థమవుతుంది కదా మనం ఏం చేస్తున్నాం. ఇప్పుడు నేను రోడ్డు మీద వెళ్తున్నా, నేను వాడు అబ్బాయి హోందం టీరా లేవన్నా, ఒకటి జేబులో చేయి పెట్టి తీసుకుంటే ఎట్టుండి? అది అవన్నీ ఉత్త మాటలు, ఖచ్చిపూర్వకంగా ఎందుకు ఉంటాయి? దేనికి చెయ్యాలి ఆ జగన్? అయినా దేనికి చెయ్యాలి? అవన్నీ ఉత్త మాటలు, వీళ్ళ జనం అందరూ సంతోషంగా ఉండరు. అబ్బా ఒరిజినల్గా పెట్టించామరా, ఒరిజినల్గా వచ్చాడురా బయటికి. ఇంతకు ముందు ఈ అమ్మాయి వీళ్ళ మాల కొత్తలు లేంగ మాది కొత్తలు లేంగ మాలవాళ్ళు వీళ్ళందరూ ఈడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారా అని చెప్పి వీళ్ళ బయటకు వచ్చాడు. మాలోడు మాలోడికి ఎవడు పుడతాడంటే మాలోడికి ఎవడు ఏమన్నా పుడతాడా? చెప్పు చెప్పు, ఎవరన్నా అనుకుంటారా? ఎవరన్నా అనుకుంటారా మాలోడుగా ఎవడన్నా పుడతాడా అంటే ఏంది ఆ మాటలు? ఏంది అది నాకు అర్థం కాలేదు. అంటే మీరే రాజ్యం వెళ్ళాలనే మాలోడు పుట్టకూడదా? మాలోడికి అధికారం లేదా? జగన్ వచ్చేస్తాడు, జగన్ ఏడకపోడు. ఇదిగో ఇంట్లో కూకొని పరిపాలన ఇది ఇంకోటి, జగన్ కూడా ఇటు వస్తాడు రేపు, జగన్ కూడా ఆపిస్తాడు. ఎందుకంటే రెండు పొరపాట్లు చేశాడు జగన్ కూడా. అన్న క్యాంటీన్ తీసేయడం చాలా తప్పు, పేదవాళ్ళు తింటున్నారు, అది తీసేయడం చాలా తప్పు. ఈయనేదో నేనేదో కింగ్ను అనుకుంటున్నాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అది చాలా తప్పు, అది తీయటమే తప్పు. ఇంకోటి ఇదేది ఇంకోటి ఇది ముందు పేరం పేరు ఇది ముందు పెట్టి అందరూ పైకి ఇది ఒకటి తెచ్చిపెట్టాడు. అది తెలంగాణలో 102 కోట్లు ఇదిగో మార్చి జగన్ మళ్ళీ ఎందుకు అత్తడే?
ఇంకొక క్యాండిడేట్ ఉందిలే వస్తాడు జాగ్రత్త. ఎందుకంటే 155 అన్నాడుగా, 150 కాదు 86 మీద వస్తాడు అబ్బాయి జగన్. కాదు 86 మీద దాన్ని అటు అటు ఇటు మీద వస్తాడు.